సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లకుడారం గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నుకున్నారు. కార్యక్రమానికి రైతు బంధు సమితి రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు ఎంపీపీ ఉపాధ్యక్షులు దేవి రవీందర్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మంచాల కనకరాములు, మండల నాయకులు విరూపాక రమేష్ రెడ్డి, కందూరి ఐలయ్యలు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. లకుడారం గ్రామ అధ్యక్షునిగా కంకణాల చిన్నమల్లేశంను నియమించినట్లు తెలిపారు. యువత అధ్యక్షుడిగా చీరబోయిన రమేష్, బీసీసీఎల్ అధ్యక్షులుగా కానుగుల నరేష్, మైనార్టీ సెల్ అధ్యక్షులుగా ఎండి అష్రఫ్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెళ్లి ప్రజలకు తెలిసే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్షాల కుట్రను తిప్పికొట్టాలని సూచించారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త సైనికులలా పనిచేసి టీఆర్ఎస్ పార్టీని ఎల్లవేళలా బలపరిచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు టీఆర్ఎస్ కమిటీలు ఎన్నుకోవడం జరిగింది. జిల్లా మైనార్టీ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఇంతకుముందు గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి పనిచేసాను, ఇప్పుడు కూడా పనిచేస్తాను. ఏ ఉద్దేశాలు లేకుండా పనిచేస్తానని మైనార్టీ ప్రెసిడెంట్గా నేను మాట ఇస్తున్నాను. ఈరోజు లకుడారం గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నిక నిర్వహించడం జరిగింది. గ్రామ కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరగడం జరిగింది. గ్రామ కమిటీ అధ్యక్షులుగా కంకణాల చిన్నమల్లేశంను ఏకగ్రీవంగా ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఏకగ్రీవంగా చేయడం జరిగింది. ముఖ్యంగా కొండపాక మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడం కోసం గ్రామ గ్రామాన టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీలు వేయడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా మరి ఎంతోమంది కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ.